జనవరి పదహారును జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు అంకుర సంస్థలు నవభారతానికి వెన్నుముకగా మారుతాయని అన్నారు నూట యాభైకి పైగా స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రసంగించారు और भी नई संभावनाएं लेकर आया है आजादी के पचहत्तरवें वर्ष में स्टार्टअप इंडिया इनोवेशन वीक का ये आयोजन और भी महत्वपूर्ण है जब भारत अपनी आजादी के सौ वर्ष पूरे करेगा उस भव्य भारत के निर्माण में आपकी भूमिका बहुत बड़ी है देश के उन सभी स्टार्टअप्स को सभी इनोवेटिव युवाओं को बहुत बहुत बधाई देता हूं जो स्टार्टअप की दुनिया में भारत का झंडा बुलंद कर रहे हैं स्टार्टअप्स का ये कल्चर देश के दूर दराज तक पहुंचे इसके लिए విదేశీ సాంస్కృతి వల్ల క్రమంగా సాంప్రదాయాలు మర్చిపోతున్నారని మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన పతంగుల పండుగ సందర్భాల్లో తలసాని పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు పతంగుల పండుగను సంక్రాంతికి ముందు నుంచే జరుపుకుంటున్నారన్నారు పండగలు వాటి విశిష్టత గురించి తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలన్నారు పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందజేయాలని అన్నారు ప్రజలు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు కరోనా విషయంలో గతేడాది చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని దేశ విదేశాల్లోని పలువురు భారతీయ సీనియర్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే ఈ తప్పుడు వైద్య చికిత్సను నిలిపివేసేలా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుతూ లేఖ రాశారు కోవిడ్ బాధితుల్లో చాలామందికి కరోనా లక్షణాలు కనిపించట్లేదు మరికొందరికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి అలాంటి వారికి పెద్దగా వైద్య చికిత్స అవసరం ఉండదు కానీ అనవసరంగా ఔషధాలు ఇస్తూ వారిని మరింత అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్నారు కోవిడ్ చికిత్సకు ప్రస్తుతం ఇస్తున్న ఔషధాలు అహేతుకమైనవి ఈ ఔషధాల వినియోగం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది గతేడాది బ్లాక్ ఫంగస్ ప్రబలడానికి ఈ అనవసరపు ఔషధాలే వినియోగమే కారణం కొంతమంది వైద్యులు అవసరం లేకపోయినా సిటీ స్కాన్ డియా హెమర్ వంటి పరీక్షలు చేయించుకోవాలని బాధితులకు సూచిస్తున్నారు ఇది బాధిత కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా మారుతాయి కొన్ని ఆసుపత్రులు కోవిడ్ బాధితుల్ని భయపెట్టి ఆసుపత్రిలో చేరేలా చేస్తున్నాయి దీంతో కరోనా తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారికి ఆసుపత్రిలో పడకలు అందుబాటులో లేకుండా పోతున్నాయి ఇలాంటి చర్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ అసోసియేషన్లు ఈ అంశంపై దృష్టి సారించాలని వైద్యులు పేర్కొన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు తమ స్వార్థ రాజకీయాల కోసం స్వరాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన తెలంగాణ భాజపా నాయకులే అసలు ద్రోహులన్నారు సమస్యను పట్టించుకోకుండా విద్వేషాలు రెచ్చగొడుతున్న రాష్ట్ర భాజపా నేతలను ఎక్కడికక్కడా నిలదీయాలని ఆయన కోరారు దేశ రైతాంగం కేసీఆర్ కోసం ఎదురుచూస్తుందని జాతీయ స్థాయిలో భాజపాపై మరో ఉద్యమానికి నాంది పడుతుందని చెప్పారు భాజపా వైఖరిని నిరసిస్తూ మంత్రి శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్లో మంత్రి పదవికి భాజపా సభ్యుత్ రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య ఊహించినట్లుగానే సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మరో తిరుగుబాటు మంత్రి సింగ్ సైనాతో కలిసి శుక్రవారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు స్వామి ప్రసాద్ ఓబీసీ సామాజిక వర్గంపై గట్టిపట్టున్న నేత ఆయన చేరికతో రాష్ట్ర వ్యాప్తంగా యాదవేతర ఓబీసీల్లో ఎస్పీ బలం పెరిగే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి మరోవైపు కమలదలం నుంచి ఇటీవల బయటకు వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు భగవతిసాగర్ రోషన్ లాల్ వర్మ విజయ్ శైక్య బ్రిజేష్ ప్రజాపతి ముఖేష్ వర్మ ఆప్నాదల్ పార్టీ శాసనసభ్యుడు అమర్సింగ్ చౌదరి కూడా అఖిలేష్ సమక్షంలో తాజాగా సమాజ్వాది కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్దకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరిట కేసు నమోదైంది